బై గేమ్ చూసి గేమ్ ప్లే చూసి ఇప్పుడు చెప్పగలను ఏదైనా. ప్రమో చూసిన వరకు అయితే కొంచెం బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే. అంటే వాళ్ళ టాస్క్లు అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ లాస్ట్ టైంలో నా నాగార్జున హోస్టింగ్ చేశాడు కాబట్టి బాగానే వచ్చింది. ఈసారి ఈ టైంలో బాగానే వస్తుందని చెప్పి నేను అనుకున్నా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ సీజన్లో చాలా మంది కన్నడ యాక్టర్స్ కనిపిస్తున్నారు. సో కన్నడ యాక్టర్స్ పెట్టడం వల్ల ఎక్కువ కన్నడ యాక్టర్స్ అని కాదు కానీ అంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. బిగ్ బాస్ అంటే అందరినీ బయట ఉండే వాళ్ళందరినీ ఇప్పుడు బాగా ఇమేజ్ రావాలంటే ఎప్పుడు అదే బిగ్ బాసే. కొంచెం ఇమేజ్ బాగా పెరుగుతుంది వాళ్ళకి, సర్కిల్ బాగా వస్తుంది, ఇంకా సోషల్ మీడియా కన్నా బాగా వాళ్ళకి బాగా రెస్పాండ్ అవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి మొన్న దాకా రాజధాని లావణ్య ఇష్యూలో ఉన్న శేఖర్ బాషా కూడా ఇందులోకి రావడం జరిగింది కదా. బయటనే ఆయన చాలా బాగా ఫైట్ చేశాడు హ్యూమన్ ఈక్వాలిటీ. అందరూ బిగ్ బాస్ వచ్చేదానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆ ఛాన్స్ దొరకడం అంటే కష్టమే. ఒకసారి ఛాన్స్ దొరికింది అనుకో మళ్ళీ అది ఎవరు వదులుకోరు. అది సోషల్ మీడియాలో రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు చాలా కష్టపడి వచ్చుంటారు. అంటే ఫ్రంట్ బ్యాక్ వాళ్ళకి తెలియదు ఏం చేయాలి. అక్కడ పోయిన తర్వాత కన్నా వాళ్ళ లోపల ఉండాలి, మనకు తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారు లోపల. చాలా టాస్క్లు ఉంటాయి వాళ్ళు ఆడాలి. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే కొంచెం సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కాదు కానీ మిగతా అందరూ ఉన్నారు ఇందులో. అంటే యాక్టర్స్ అయినా షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళైనా అంటే ఎవరైనా ఛాన్స్ కోసం చూస్తారు. ఇప్పుడు రీసెంట్గా రోడ్డు సైడ్ కన్నా బాగా హైలైట్ అయిన వాళ్ళు కన్నా వస్తున్నారు. వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది నాకు తెలిసి బిగ్ బాస్లో. ఎందుకంటే వాళ్ళని అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకన్నా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా. అంటే వాళ్ళకి కొంచెం లైఫ్ ఇచ్చేట్టు అవుతుంది అని చెప్పి. అంటే ప్రతి సీజన్లో క్యాప్టెన్ అయితే పెడతారు కదా ఇంటిని మేనేజ్ చేయడానికి. ఈ సీజన్లో నో క్యాప్టెన్ అని చెప్పారు. సో క్యాప్టెన్ లేకుండా ఎలా మేనేజ్ అవుతుంది హౌస్లో? అదే బిగ్ బాస్ ఏంటండి, అంటే ఏది చెప్పలేం కదా. ప్రమో జస్ట్ ప్రమోనే చూసింది మనం అంతే, అంతగా ఏం చేయలేదు అని చూసాం అంతే. కానీ బ్యాక్గ్రౌండ్ మనకు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, రేషన్ విషయంలో కూడా టాస్క్లు ఆడు రేషన్ తీసుకోనగానే చెప్తారు కదా. సో అందరూ టాస్క్లు ఆడి రేషన్ తీసుకోగలుగుతారంటారా? రేషన్ అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆడేటప్పటికైతే కొందరు అంటే మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు. అంటే వాళ్ళ గేమ్ బట్టి మనం చెప్పలేము. ఒకవేళ వాళ్ళ గేమ్ బాగా ఆడితే హౌస్లో ఎక్కువ రోజులు ఉంటారు అంతే. సో ఇంకా ఇందులో నాగమణికంట అని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే లోపలికి వెళ్ళారు. సో ఆయన చూస్తే కొంచెం సాఫ్ట్ కార్నర్గా కనిపిస్తారు. ఆ సాఫ్ట్లో చూస్తున్నాయి ఆయన టాస్క్లు ఆడగలిగే అంత కెపాసిటీ ఉందంటారా? మనకి లాస్ట్ సీజన్ వరకు తెలుసా వాళ్ళు బాగా ఆడతారు. లాస్ట్ వాళ్ళకి పల్లవి ప్రశాంత్ వాళ్ళైనా బాగా ఆడతారు మనకు తెలుసా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఆడతారు, బాగానే ఆడతారు. మనకి ఎప్పుడు అర్థమైంది, లాస్ట్ అర్థమైంది వాళ్ళ గేమ్ ప్లాన్ చూసి, వాళ్ళ మైండ్ ప్లాన్ చూసి. ఇప్పటికైనా వాళ్ళ గేమ్ ఆడే బట్టి మనం చెప్పగలుగుతాం.